హాయ్ ఎవరివన్, ఈ వీడియోలో నేను హెచ్టిఎంఎల్లోని యాంకర్ ట్యాగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏమేం కాన్సెప్ట్స్ కవర్ చేస్తానంటే, యాంకర్ ట్యాగ్ అంటే ఏమిటి, యాంకర్ ట్యాగ్ని ఎలా రాయాలి, యాంకర్ ట్యాగ్లో ఉండే అట్రిబ్యూట్స్ ఏంటి, ఈ మూడు మనం కవర్ చేస్తున్నాం ఈ వీడియోలో. ఫస్ట్ మనం యాంకర్ ట్యాగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మన వెబ్ పేజ్లో ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి లింక్ చేయాలి అంటే, అంటే మనం ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళాలి అంటే మనం యూజ్ చేయాల్సిన ట్యాగ్ ఏంటి అంటే యాంకర్ ట్యాగ్. వెబ్సైట్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. సపోజ్ ఇప్పుడు నేను అమెజాన్ వెబ్సైట్ని ఓపెన్ చేశాను కదా, ఇది ఒక వెబ్సైట్. ఈ వెబ్సైటు చాలా వెబ్ పేజెస్కి లింక్ చేసి ఉంటుంది. అంటే ఇక్కడ నేను బెస్ట్ సెల్లర్స్ మీద క్లిక్ చేస్తే ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది, ఇది ఒక వెబ్ పేజ్. సో మనం జస్ట్ మనం amazon.com అని కొట్టగానే వచ్చేది ఒకే ఒక పేజ్, index.html అనే ఒక పేజ్. ఆ వెబ్ పేజ్లో ఇవన్నిటితోనే లింక్, వీటన్నిటితోనే లింక్స్ ఉంటాయి. సో అంటే ఇది ఒక వెబ్ పేజే, కానీ మనం ఇక్కడ దేన్నైతే క్లిక్ చేస్తామో దానికి రిలేటెడ్గా ఉన్న వెబ్ పేజ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫ్యాషన్ మీద క్లిక్ చేస్తే ఇంకో వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది ఒక వెబ్సైటే, కానీ మనకు ఒక వెబ్సైట్లో ఎన్ని వెబ్ పేజెస్ ఉంటాయో అన్నిటినీ మనం ఒకదాని నుంచి ఒకదానికి లింక్ పెడతాం. అలా లింక్ చేయడానికి మనకి యాంకర్ ట్యాగ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను ఇక్కడ క్లిక్ చేసినట్టయితే, యువర్ అకౌంట్ మీద క్లిక్ చేసినట్టయితే సైన్ ఇన్ అని చూపిస్తుంది. అది ఎక్కడికి వెళ్తుంది, సైన్ ఇన్ అనే పేజ్కి వెళ్తుంది. సో ఇక్కడ మై ఆర్డర్స్ మీద క్లిక్ చేసినట్టయితే ఇంకో పేజ్కి వెళ్తుంది. అప్పుడు మనం లాగిన్ అయితే ఆర్డర్స్ పేజ్కి తీసుకెళ్తుంది, లాగిన్ అవ్వకపోతే సైన్ ఇన్ పేజ్కి తీసుకెళ్తుంది. సో ఇక్కడ మనం దేని నుంచి దేనికి వెళ్ళాలన్నా మనకి, సో ఇక్కడ నేను అబౌట్ అజ్ మీద క్లిక్ చేస్తే అబౌట్ అజ్ పేజ్ మీదకి వెళ్తుంది. అదేవిధంగా కెరియర్స్ అనే పేజ్ మీద క్లిక్ చేస్తే కెరియర్స్ అనే పేజ్ మీదకి వెళ్తుంది. మనకున్నది ఫస్ట్ ఇండెక్స్ పేజే, కానీ దాని నుంచి మనకి ఇన్నిటితో లింక్ చేయబడి ఉంది. అది వెబ్సైట్ అంటే, ఒక వెబ్సైట్లో మనకి ఎన్ని లింక్స్ ఉంటాయో వాటన్నిటినీ మనం ఎలా చేస్తామంటే, లింకింగ్ దాన్ని యాంకర్ ట్యాగ్ ద్వారా చేస్తాం. సో ఇప్పుడు మనం యాంకర్ ట్యాగ్ని ఎలా రాయాలో తెలుసుకుందాం. సో మనకి హెచ్టిఎంఎల్ డెఫినేషన్ అంటేనే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి, లింకింగ్ ఫ్రమ్ ఒకదాని నుంచి ఒకదానికి లింక్ చేయడం. ఆ లింక్ చేయడానికి యూజ్ అయ్యేది ఈ యాంకర్ ట్యాగ్. యాంకర్ ట్యాగ్ అంటే దాని ట్యాగ్ నేమ్ ఏంటంటే ఏ అనమాట. సో మనం దాని సింటాక్స్ ఎలా రాయాలి అంటే, ఫస్ట్ జనరల్గా యాంకర్ ట్యాగ్ని ఏతో డినోట్ చేస్తాం. సో ట్యాగ్ కాబట్టి ట్యాగ్ నేము ఏ, కానీ మనం ట్యాగ్లో రాయాలి అంటే అది లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్ మధ్యలో పెడితేనే అది హెచ్టిఎంఎల్లో ట్యాగ్ అవుతుంది. సో ఈ ఏ అనేది ట్యాగ్ నేము. సో ఇక్కడ మనం ఏదైతే టెక్స్ట్ రాస్తామో, ఇది ఓపెనింగ్ క్లోజింగ్ మధ్యలో ఏదైతే టెక్స్ట్ రాస్తామో అది ఇక్కడ మనకి విజిబుల్ అవుతుంది. సో ఇక్కడ మనకి కిందకు వచ్చినట్టయితే ఇలా ఉన్నాయి కదా, ఇది టెక్స్ట్. యాంకర్ ట్యాగ్ ఓపెన్ చేసి క్లోజ్ చేసాక, యాంకర్ ట్యాగ్ ఓపెనింగ్కి క్లోజింగ్కి మధ్యలో మనం ఏదైతే టెక్స్ట్ రాస్తామో అది ఇక్కడ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలో మనం హెచ్రఫ్ అనే యాట్రిబ్యూట్ ఉంటుంది, దాంట్లో మనం ఎక్కడికి వెళ్ళాలో మెన్షన్ చేయాలి. సో ఇక్కడ హెచ్రఫ్ అంటే హైపర్ రిఫరెన్స్. సో దీని లోపల మనం ఏదైతే పాత్ రాస్తామో అది అక్కడికి వెళ్తుంది. సో ఇక్కడ మనకి ఈ వెబ్సైట్లో ఇక్కడ అమెజాన్ న్యూస్ మీద క్లిక్ చేస్తే అమెజాన్ న్యూస్ ఎక్కడైతే ఉందో ఆ పాత్కి వెళ్తుంది. ఆ పాత్కి వెళ్ళాలంటే మనం ఆ పాత్ని ఇవ్వాలి కదా, ఆ పాత్ని ఇచ్చేది హెచ్రఫ్ అనే అట్రిబ్యూట్లో. ఇక్కడ జస్ట్ టెక్స్ట్ అనేది మనకు యూజర్కి తెలియడం కోసం, దాని మీద క్లిక్ చేస్తేనే కదా మనకు వెళ్ళాల్సింది. సో దేని మీద క్లిక్ చేస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో తెలియడం కోసం యూజర్కి అర్థమయ్యేలా రాయాలన్నమాట. మనం ఎక్కడికి వెళ్తున్నాం అక్కడ దాని మీద క్లిక్ చేస్తే మనం ఏ పేజ్కి వెళ్తున్నామో తెలియడం కోసం. సో
सो एग्जांपल गा इकड़ा href is equal to www.twitter.com अच्छा टेक्स्ट ट्विटर अच्छा इप्पुडु मनं ट्विटर अने टेक्स्ट मीद क्लिक चेस्ते मन की ट्विटर वेबसाइट अनेदि ओपन अवुतुंदि अदि एलागो चूद्दां एग्जांपल तो सो इप्पुडु नेनु जस्ट twitter.com अनि ब्राउजर लो टाइप चेसिनट्लयिते ई ट्विटर साइट अनि वस्तुंदि सो दीनि लोकेशन नेनु कापी चेस्तुन्ना ఈ లొకేషన్ కి వెళ్ళాలి ఇప్పుడు నేను నా వెబ్ పేజ్ లో ట్విట్టర్ అని టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే సో మనం ఫస్ట్ బేసిక్ HTML ట్యాగ్ ని స్ట్రక్చర్ ని రాయాలి కాబట్టి బేసిక్ ట్యాగ్స్ రాసేద్దాం నేను HTML క్లాసెస్ అనే ఫోల్డర్ లో index.html అనే ఫైల్ ని సేవ్ చేస్తున్నా .html అనేది కంపల్సరీ सो मन फस्ट रायाल्सिंदि एंटि html लो doc type html अनि रायालि सो इदि एंदुकंटे ब्रौजर की मन html 5 नि यूज चेस्तुन्नाम अनि चेप्पडानिकि सो doc type html नेक्स्ट मन html टैग ओपन चेयालि नेक्स्ट html लो टू पार्ट्स उंटायि हेड पार्ट बॉडी पार्ट हेड पार्ट नी हेड टैग लो रायाले बॉडी पार्ट नी बॉडी टैग लो रायाले सो हेड टैग लो मनम प्रस्तुतानिकि अयिते रासेदी टाइटल टैग ओकटे रिमेनिंग चाला टैग्स उन्नाई अवि मनं रियल टाइम लो रासुकोवाली प्राक्टिस पर्पस कोसम अवसरं लेदु सो इक्कड नेनु टाइटल अनेदी मेंशन चेस्तानंटे दानि मीनिंग एंटंटे आ टैब मीद नेम वस्तदंते सो इप्पुडु मनं यांकर टैग नि एला रायालो चूद्दां सो नेनु यांकर टैग रायालंटे मनं ए नि यूज चेयालि सो ए इक्कड नेनु ट्विटर अने वेबसाइट की लिंक अवाल काबट्टि ना वेब पेज index.html अनेदि मनं रासे वेब पेज दांट्लो ओक ट्विटर अने टेक्स्ट नि क्लिक चेस्ते मनकि ट्विटर वेब पेज कि वेल्लालि अनि अंटे आ ट्विटर वेब पेज योक्क पात मनं इक्कड रायालि सो इदि ट्विटर वेब पेज मनं कापी चेसां कदा सो इप्पुडु नेनु दीन्नि ओपन चेस्तुन्ना ब्राउजर लो एला इक्कड फाइल मेन्यू लो ओपन इन डिफॉल्ट व्यूअर मीद क्लिक चेसिनट्लयिते मन लैपटॉप लो गानी सिस्टम लो गानी एदैते डिफॉल्ट ब्राउजर उंदो दांट्लो ओपन अवुतुंदि मनकि HTML आउटपुट चूडालंटे द ओन्ली ऑप्शन इज ब्राउजर ब्राउजर द्वारा मात्रमे मनं चूडगलुगु सो इक्कड मनकि ఇక్కడ నేను టైటిల్ అని ఇవ్వకుండా టేబుల్ అని ఇచ్చాను అందుకే అది అలా చూపించింది సో ఇప్పుడు చూద్దాం సో ఇక్కడ మనకి ట్విట్టర్ అని కనిపించింది ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే నాకు ఏమవ్వాలి ట్విట్టర్ వెబ్సైట్ ఓపెన్ అయిపోవాలి సో ఇలా ఓపెన్ అయింది యాక్చువల్గా నేను దాని మీద క్లిక్ చేస్తే ఆ వెబ్ పేజ్ ఇంతకు ముందు ఏ ట్యాబ్లో అయితే ఉందో ఆ ట్యాబ్లోనే ఆ వెబ్సైట్ ఓపెన్ అయిపోయింది కానీ నాకు అలా కాకుండా ఇది ఈ ట్యాబ్లోనే ఉండాలి నెక్స్ట్ ట్యాబ్లో ఈ ట్విట్టర్ వెబ్సైట్ ఓపెన్ అవ్వాలి అంటే దానికి మనకి అట్రిబ్యూట్స్ ఉన్నాయి సో అట్రిబ్యూట్స్ అనేవి ఎందుకు మనకి ఆ ట్యాగ్కి సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం ఇవి యూస్ అవుతాయి ఇక్కడ హెచ్రెఫ్ అట్రిబ్యూట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇది ఎక్కడికి వెళ్ళాలో చెప్తుంది ఏ పాత్కి వెళ్ళాలో అంటే అట్రిబ్యూట్ ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టే కదా సో అదేవిధంగా ఇంకో అట్రిబ్యూట్ ఉంది టార్గెట్ ఈ అట్రిబ్యూట్ ఏం చెప్తుందంటే ఆ వెబ్ పేజ్ ఎక్కడ డిస్ప్లే అవ్వాలి అంటే సేమ్ ట్యాబ్లోన వేరే ట్యాబ్లోన చెప్పడం కోసం ఈ టార్గెట్ అట్రిబ్యూట్ అనేది యూజ్ అవుతుంది సో టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు బ్లాంక్ అని ఇస్తే ఎలా ఇవ్వాలంటే అది కొటేషన్స్లో అండర్ స్కోర్ బ్లాంక్ అని ఇవ్వాలి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇది ఇలా రాస్తేనే మనకి నెక్స్ట్ ట్యాబ్లో ఈ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇప్పుడు నేను రీఫ్రెష్ చేయకముందు ట్విట్టర్ మీద క్లిక్ చేస్తే సో ఆల్రెడీ రీఫ్రెష్ అయిపోయి వచ్చేసింది సో ఇప్పుడు మనకి ఇంతకుముందు ట్విట్టర్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ ట్యాబ్లోనే మనకి ట్విట్టర్ వెబ్సైట్ ఓపెన్ అయింది కానీ ఇప్పుడు ఇంకో ట్యాబ్ తీసుకుని దాంట్లో ఓపెన్ అవుతుంది
ఎందుకు అలా ఓపెన్ అవుతుంది? ఇక్కడ మనం టార్గెట్ అనే అట్రిబ్యూట్లో బ్లాంక్ అని వాల్యూ ఇచ్చాం కాబట్టి అలా ఓపెన్ అవుతుంది. సో బై డిఫాల్ట్ యాంకర్ ట్యాగ్కి అండర్లైన్ వస్తుంది, అదేవిధంగా టెక్స్ట్ అనేది బ్లూ కలర్లో వస్తుంది. ఈ అండర్లైను మనం టెక్స్ట్ కలర్స్ని మనకి సిఎస్ఎస్ని యూజ్ చేసి మార్చుకోవచ్చు, కానీ నేను ఇంకా సిఎస్ఎస్ స్టార్ట్ చేయలేదు కాబట్టి జస్ట్ ఇప్పుడు ఇలా మాత్రం తెలుసుకోండి యాంకర్ ట్యాగ్ ఎలా యూస్ అవుతుందో. సో ఇది ట్విట్టర్ అనేది సర్వర్లో సమ్ వెబ్లో ఉన్న ఒక సైటు. అదే మన ఇప్పుడు నాకు ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఉంది కదా, అది నా మిషన్లోనే ఉంది. అలా నా మిషన్లోనే అంటే నా ల్యాప్టాప్లోనే ఇంకొక ఫైల్ని నేను క్రియేట్ చేసి దాన్ని ఇండెక్స్ పేజ్లో లింక్ చేస్తాను. అది ఎలా అంటే చూద్దాం. సో ఇక్కడ నేను మనకు ట్విట్టర్ రాసాం కదా, అది మన వెబ్ మన సిస్టంలో లేదు, అది ఎక్కడ ఉంది, సర్వర్లో ఉంది. ఆ సర్వర్ పాత్ని మనం అక్కడ ఇచ్చాం కాబట్టి ఇలా ఓపెన్ అయింది. సో ఇప్పుడు నేను నా ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది ఏ సర్వర్లోనూ ఉండదు, ఎందుకంటే నా లోకల్ ల్యాప్టాప్లో నేను రాసాను కాబట్టి. సో ఇప్పుడు అలా మన లోకల్ ఫైల్స్ని లింక్ చేయాలంటే మనం ఎలా పాత్ ఇవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇంకొక ఫైల్ని క్రియేట్ చేస్తున్నా. సో ఆ ఫైల్ని నేను అబౌట్ అని సేవ్ చేస్తున్నా. సో అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ అని సేవ్ చేస్తాను. సో ఇక్కడ సేమ్ కోడ్ కాపీ చేస్తున్నా, బేసిక్ కోడ్ ఇది. ఇక్కడ యాంకర్ ట్యాగ్ తీసేస్తున్నా, ఈ అబౌట్ పేజ్లో ఒక హెడ్డింగ్ రాస్తున్నా, ఇది అబౌట్ పేజ్ అని రాస్తున్నా. సో దిస్ ఈజ్ అబౌట్ పేజ్. ఇక్కడ నేను ఇది దిస్ ఈజ్ ఇండెక్స్ పేజ్ అని రాస్తున్నా. సో ఇక్కడ మనం హెచ్రెఫ్ దగ్గర ఏమి ఇవ్వాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్కి వెళ్ళాలి. సో ఇక్కడ అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఇవ్వాలి. హెచ్రెఫ్ ఇజ్ ఈక్వల్ టు అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఇవ్వాలి. సో అప్పుడు మనకి ఈ పేజ్ నుంచి ఇండెక్స్ పేజ్ దగ్గర నుంచి, ఇక్కడ నేను ట్విట్టర్ అని ఇచ్చాను కదా టెక్స్ట్, ఆ టెక్స్ట్నే మార్చి అబౌట్ అని ఇస్తున్నా. సో ఇక్కడ అబౌట్ మీద క్లిక్ చేసినట్టయితే దిస్ ఈజ్ అబౌట్ పేజ్ అని ఇంకో పేజ్ ఓపెన్ అయింది. ఆ వెబ్ పేజ్ ఎక్కడ ఉంది, నా ల్యాప్టాప్లో ఉంది. సో మనకి బ్రౌజర్లో మన ల్యాప్టాప్లో అంటే ఈ బ్రౌజర్లో మనం మాత్రమే యూస్ చేయడం కుదురుతుంది. ఈ ఫైల్స్ ఎక్కడైనా సర్వర్లో పెడితేనే అవి ఇంటర్నెట్లో ఎవరైనా యాక్సెస్ చేసుకోగలరు, కానీ ఈ ఫైల్ అనేది నా ల్యాప్టాప్లోనే ఉంది. ఇలాంటి ఫైల్స్ని ఇవ్వడం కోసం అంటే మన ల్యాప్టాప్లోనే ఉన్న ఫైల్స్ని లింక్ చేయాలంటే అవి మన ఏ ఫైల్లో దేన్ని లింక్ చేస్తున్నాం, ఇక్కడ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్లో అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ని లింక్ చేస్తున్నాం. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఏ ఫోల్డర్లో ఉందో చూసుకోవాలి. ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఏ ఫోల్డర్లో ఉంది, హెచ్టిఎంఎల్ క్లాసెస్ అనే ఫోల్డర్లో ఉంది. ఇప్పుడు మనం ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్లో అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ని లింక్ చేస్తున్నాం. ఇప్పుడు మనం అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ ఏ ఫోల్డర్లో ఉందో చూసుకోవాలి. రెండు సేమ్ ఫోల్డర్లో ఉన్నట్టయితే డైరెక్ట్గా ఆ ఫైల్ నేమ్ ఇచ్చేయచ్చు అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ అని. అదే ఇక్కడ నాకు అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది ఇక్కడ లేకుండా ఇక్కడ నేను ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసి సో అబౌట్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో ఈ అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ని పెడుతున్నా. సో ఇప్పుడు మనకి మనం ఇండెక్స్ పేజ్ నుంచి ఈ అబౌట్ పేజ్కి లింక్ చేయాలి, కానీ రెండు సేమ్ ఫోల్డర్లో లేవు. ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ హెచ్టిఎంఎల్ క్లాసెస్ అనే ఫోల్డర్లో ఉంది. సో అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది హెచ్టిఎంఎల్ క్లాసెస్ అనే ఫోల్డర్లో అబౌట్ అనే సబ్ ఫోల్డర్లో ఉంది. ఇప్పుడు ఇలా లింక్ చేయాలంటే మనం ఏం యూజ్ చేయాలంటే
ఆ ఫోల్డర్ నేము. సో ఇప్పుడు జస్ట్ మనం డైరెక్ట్గా ఆ ఫోల్డర్ నేమ్ అవ్వకుండా జస్ట్ అలా పెడితే మనకు రాదు, ఇది ఫైల్ నేమ్ ఇస్తే రాదు, ఎర్రర్ చూపిస్తుంది, ఫైల్ కెనాట్ బి యాక్సెస్డ్ అని ఒక మెసేజ్ చూపిస్తుంది. సో ఎందుకు ఆ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఉన్న ప్లేస్లో ఈ అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ అనే ఫైల్ లేదు అని. సో ఇప్పుడు మనకి ఆ అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ ఏ ఫోల్డర్లో ఉందో ఆ ఫోల్డర్ నేమ్ ఇచ్చి అప్పుడు ఇవ్వాలి. ఎలాగ, అబౌట్ అనే ఫోల్డర్ నేమ్ స్లాష్ ఫైల్ నేమ్. సో ఇప్పుడు అది ఓపెన్ అవుతుంది అబౌట్ హెచ్టిఎంఎల్. సో దిస్ ఈజ్ అబౌట్ పేజ్ అని ఇప్పుడు ఓపెన్ అయింది. సో ఇది ఒక వే, రెండు సేమ్ రెండు ఫైల్స్ సేమ్ ఫోల్డర్లో ఉంటే డైరెక్ట్గా ఫైల్ నేమ్ ఇచ్చేయచ్చు. అదే రెండు డిఫరెంట్ ఫోల్డర్స్లో ఉన్నాయి, ఇదేమో ఈ ఫోల్డర్లో ఉంది, ఈ ఫోల్డర్లోనే హెచ్టిఎంఎల్ క్లాసెస్ అనే ఫోల్డర్లోనే సబ్ ఫోల్డర్లో ఈ ఫైల్ ఉంది, అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ సబ్ ఫోల్డర్ నేమ్ ఇచ్చి ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి స్లాష్ పెట్టి. సో ఇదే విధంగా మనకి హెచ్ఎఫ్ అట్రిబ్యూట్లో బేసిక్గా ఎలా తీసుకుంటుందంటే లొకేషను, ఈ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇస్తే అది వేరే విషయం, అది సర్వర్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటుంది. అదే మన లోకల్ ఫైల్స్కి అయితే ఈ హెచ్ఎఫ్ అట్రిబ్యూట్ ఎలా ట్రీట్ చేస్తుందంటే, మనం ఏ ఫైల్లో లింక్ చేస్తున్నాం, ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ కదా, ఆ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది మనకి ఎక్కడ ఉంది, ఈ హెచ్టిఎంఎల్ క్లాసెస్ అనే ఫోల్డర్ ఉంది. సో ఆ ఫోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తుంది. సో ఆ ఫోల్డర్లో సేమ్ ఫైల్ ఉంటే డైరెక్ట్గా ఆ ఫోల్డర్లో పాత్ని అది ఇంక్లూడ్ చేస్తుంది, ఇది ఏ ఫోల్డర్లో ఉంది, హెచ్టిఎంఎల్ క్లాసెస్ అనే ఫోల్డర్లో ఉంది. సో మనం మెన్షన్ చేయకపోయినా హెచ్టిఎంఎల్ ఫోల్డర్ని అది ఆటోమేటిక్గా ఈ హెచ్టిఎంఎల్ ఫోల్డర్ని తీసేసుకుని ఆ ఫోల్డర్లో దానికి రిఫరెన్స్గా ఎక్కడ ఉంది అని. సో ఇప్పుడు మన హెచ్టిఎంఎల్ ఫోల్డర్లో డైరెక్ట్గా ఉంటే మనం ఇక్కడ హెచ్రెఫ్లో ఇండెక్స్ అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ నిచ్ చేయొచ్చు. సో ఎందుకంటే బ్రౌజర్ డీఫాల్ట్గా ఈ హెచ్టిఎంఎల్ ఫోల్డర్ని కన్సిడర్ చేస్తుంది, ఎందుకు హెచ్టిఎంఎల్ ఫోల్డర్లోనే ఇండెక్స్ పేజ్ అనేది ఉంది. కానీ మనకి అబౌట్ హెచ్టిఎంఎల్ అనేది హెచ్టిఎంఎల్ ఫోల్డర్లో సబ్ ఫోల్డర్ అయిన అబౌట్ అనే ఫోల్డర్లో ఉంది, కాబట్టి మనం అబౌట్ అని రాసి అప్పుడు ఈ అబౌట్ ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చి అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ అని రాయాలి. సో ఇక్కడ మనం ఓన్లీ అబౌట్ ఫోల్డర్ ఇచ్చి అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఇచ్చాం, కానీ బ్రౌజర్కి అర్థమవుతుంది ఇది హెచ్టిఎంఎల్ ఫోల్డర్లో ఉంది కాబట్టి ఆ ఫోల్డర్ దగ్గర నుంచి కన్సిడర్ చేస్తుంది. సో ఆ ఫోల్డర్లో అబౌట్ అనే ఫోల్డర్లో అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ని మనం లింక్ చేయాలి అని బ్రౌజర్కి అర్థమవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ హెచ్టిఎంఎల్ క్లాసెస్ ఫోల్డర్లో అబౌట్ ఫోల్డర్లో ఈ అబౌట్ ఫైల్ని లింక్ చేసాం. అదేవిధంగా మనం ఈ అబౌట్ ఫైల్ అనేది అబౌట్ ఫోల్డర్లో ఉంది కదా, ఇక్కడి నుంచి నేను ఇండెక్స్కి లింక్ చేయాలంటే ఎలాగో చూద్దాం. సో ఇది అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైలు. సో ఇక్కడ కూడా నేను ఇండెక్స్ పేజ్కి లింక్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ నేను ఇండెక్స్ అని రాస్తున్నా, మనం లింక్ చేయాల్సింది ఇండెక్స్ పేజ్కి కాబట్టి. సో ఇక్కడ నేను డైరెక్ట్గా ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఇస్తే వర్క్ అవ్వదు, ఎందుకు ఈ అబౌట్ పేజు ఇండెక్స్ పేజు రెండు సేమ్ ఫోల్డర్లో లేవు కాబట్టి. సో ఇప్పుడు చూద్దాం జస్ట్ అలా రాస్తే ఏమవుతుందో. సో ఇక్కడ ఇండెక్స్ అనేది కనిపించింది, కానీ ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఏమి చూపించదు, ఎర్రర్ చూపిస్తుంది, ఫైల్ కుడ్ నాట్ బి యాక్సెస్డ్ అని. ఎందుకు, ఈ అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ అనే ఫైల్ ఎక్కడ ఉందో ఆ లొకేషన్లో మనకి ఇండెక్స్ ఫైల్ అనేది లేదు. అది ఎక్కడ ఉంది మరి, దాని పేరెంట్ ఫోల్డర్లో. ఈ అబౌట్ అనేది ఏ ఫోల్డర్లో ఉంది, హెచ్టిఎంఎల్ క్లాసెస్ అనే ఫోల్డర్లో ఉంది. అంటే మనం ఒక ఫోల్డర్ ముందుకు రావాలి, అలా రావడం కోసం మనకి యూజ్ చేయాల్సింది డాట్ డాట్ ఫార్వర్డ్ స్లాష్. ఈ డాట్ డాట్ ఫార్వర్డ్ స్లాష్ ఏం చేస్తుందంటే ఈ పేజ్ ఎక్కడైతే ఉందో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. సో ఇండెక్స్ డాట్ హెచ్టిఎం మనం
సో ఈ వెబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ ఫోల్డర్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఒక ఫోల్డర్ పైకి వెళ్తున్నాం, అంటే దాని పేరెంట్ ఫోల్డర్ దగ్గరికి వెళ్తున్నాం. ఇది అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్, దీని ఫోల్డర్ ఏంటి అబౌట్ ఫోల్డర్, కానీ ఆ ఫోల్డర్ మనకి ఇండెక్స్ లేదు. దాని పేరెంట్ ఫోల్డర్ ఏంటి హెచ్టిఎంఎల్ క్లాసెస్. సో అక్కడికి వెళ్ళాలంటే డాట్ డాట్ ఫార్వర్డ్ స్లాష్ యూజ్ చేయాలి. డాట్ డాట్ ఫార్వర్డ్ స్లాష్ యూజ్ చేసిన తర్వాత ఈ హెచ్టిఎంఎల్ క్లాసెస్ అనే ఫోల్డర్లోకి వెళ్తుంది. అక్కడ మనకి ఫైల్ డైరెక్ట్గా ఉంటే డైరెక్ట్గా ఇచ్చేయచ్చు, ఇక డైరెక్ట్గానే ఉందిగా ఇండెక్స్ అనేది. సో డైరెక్ట్గా ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఇచ్చేసాను. సో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇండెక్స్ పేజ్ నుంచి అబౌట్ పేజ్కి లింక్ చేస్తా, అబౌట్ పేజ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం ఇండెక్స్ పేజ్కి వెళ్ళాలి అంటే, ఇప్పుడు ఇందాక మనకి ఎర్రర్ చూపించింది, ఇప్పుడు ఎర్రర్ చూపించదు, ఇండెక్స్ పేజ్ దిస్ ఈజ్ ఇండెక్స్ పేజ్ అని వచ్చేస్తుంది. ఎందుకు, మనం కరెక్ట్గా పాత్ ఇచ్చాం కాబట్టి. సో అబౌట్ పేజ్ అనేది ఎక్కడ ఉందో ఆ పేజ్ నుంచి ఒక ఫోల్డర్ పైకి వెళ్ళి అక్కడ ఇండెక్స్ పేజ్ ఉంది కాబట్టి అక్కడ ఫైల్ ఇచ్చేస్తాం. అదే మనకి ఇక్కడ ఈ ఇండెక్స్ ఫైల్ కాదు, ఇంకో ఫైల్ ఏదో లింక్ చేయాలనుకుంటున్నాం, దాన్ని కాంటాక్ట్ అనే ఫోల్డర్లో పెడుతున్నాం. సో ఇక్కడ కూడా దీన్ని కాంటాక్ట్ అట్ హెచ్టిఎంఎల్తో రీనేమ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకేంటి, ఈ అబౌట్ పేజ్లో నుంచి ఈ పేజ్లో నుంచి ఈ కాంటాక్ట్ పేజ్లోకి వెళ్ళాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ అబౌట్ పేజ్ నుంచి ఒక దాని పై ఫోల్డర్కి వెళ్ళాలి కదా, అంటే డాట్ డాట్ ఫార్వర్డ్ స్లాష్ రాయాలి. తర్వాత మనం ఇక్కడ మనకి ఫైల్ డైరెక్ట్గా లేదు, ఇంకో ఫోల్డర్లో ఉంది, అంటే ఆ ఫోల్డర్ నేమ్ రాసి అప్పుడు ఫైల్ నేమ్ ఇవ్వాలి. సో ఇప్పుడు మనం అబౌట్ పేజ్లో దాన్ని కూడా లింక్ చేద్దాం. సో ఇది కాంటాక్ట్ పేజ్ కాబట్టి ఇక్కడ నేను H2లో కాంటాక్ట్ అని రాస్తున్నా. ఇప్పుడు మనం అబౌట్ పేజ్లో దాన్ని కూడా లింక్ చేద్దాం కాంటాక్ట్ పేజ్ని. బ్రేక్ ట్యాగ్ యూజ్ చేస్తే మనకి నెక్స్ట్ లైన్కి మూవ్ అవుతుంది అన్నమాట కంటెంట్ అనేది. సో ఇక్కడ కాంటాక్ట్ పేజ్కి వెళ్ళాలి కాబట్టి కాంటాక్ట్. సో కాంటాక్ట్ పేజ్ అనేది మనం ఏ పేజ్లో లింక్ చేస్తున్నాం, అబౌట్ పేజ్లో. అబౌట్ పేజ్ ఏ ఫోల్డర్లో ఉంది, అబౌట్ అనే ఫోల్డర్లో ఉంది. సో ఆ ఫోల్డర్ నుంచి ఒక స్టెప్ పైకి వెళ్ళాలి, అంటే దాని పేరెంట్ ఫోల్డర్కి వెళ్ళాలి. సో డాట్ డాట్ ఫార్వర్డ్ స్లాష్ ఏం చేస్తుందంటే ఈ అబౌట్ ఫోల్డర్లో నుంచి దాని పేరెంట్ ఫోల్డర్కి వెళ్తుంది. దాని పేరెంట్ ఫోల్డర్ ఏంటి హెచ్టిఎంఎల్ క్లాసెస్. ఆ ఫోల్డర్లో కాంటాక్ట్ అనే ఫోల్డర్లో కాంటాక్ట్ ఫైల్ ఉంది. సో డాట్ డాట్ ఫార్వర్డ్ స్లాష్ యూజ్ చేసిన తర్వాత కాంటాక్ట్ ఫోల్డర్ నేమ్ ఇచ్చి ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి కాంటాక్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అని. ఇప్పుడు సేవ్ చేసి చూద్దాం. సో ఇది ఇండెక్స్ పేజ్. నేను అబౌట్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇండెక్స్ కాంటాక్ట్ రెండు ఉన్నాయి. సో ఇప్పుడు నేను కాంటాక్ట్ మీద క్లిక్ చేస్తున్నా, ఇప్పుడు మనకి దిస్ ఈజ్ కాంటాక్ట్ పేజ్ అని ఓపెన్ అయింది. సో ఎందుకు ఓపెన్ అయిందంటే మనం పాత్ కరెక్ట్గా ఇచ్చాం కాబట్టి ఓపెన్ అయింది. మనం ఏ ఫైల్లో ఏ ఫైల్ని లింక్ చేస్తున్నామో ఆ లొకేషన్స్ని చూసుకోవాలి. ఏ ఫైల్లో లింక్ చేస్తున్నాం అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్లో, దాని ఫోల్డర్ ఏంటి, ఆ ఫోల్డర్లోనే మనం లింక్ చేయాల్సింది ఉందా, ఉంటే డైరెక్ట్గా ఫైల్ నేమ్ ఇచ్చేయచ్చు. ఆ ఫోల్డర్లో లేకపోతే అది ఎక్కడ ఉందో దాని దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి. సో ఇక్కడ మనకి దాని పై ఫోల్డర్లో ఉంది, అంటే దాని పేరెంట్ ఫోల్డర్లో అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ అనే ఫోల్డర్కి పేరెంట్ ఏమవుతుంది హెచ్టిఎంఎల్ క్లాసెస్. ఆ హెచ్టిఎంఎల్ క్లాసెస్లో కాంటాక్ట్ అనే ఫోల్డర్లో కాంటాక్ట్ డాట్ హెచ్టిఎంఎల్ ఉంది కాబట్టి ఇలా ఇవ్వాలని. సో ఇది మనకి
మన ప్రాజెక్ట్లో ఉన్న ఫోల్డర్స్లో ఏ ఫైల్ నుంచి ఏ ఫైల్కైనా లింక్ అవ్వడం కోసం మనం పాత్స్ని ఇలా తెచ్చుకోవాలి. డాటెడ్ ఫార్వర్డ్ స్లాష్ డైరెక్ట్గా ఫోల్డర్ నేము అలా ఇచ్చి. సో ఇప్పుడు మనకి నేను దీని మీద క్లిక్ చేసినట్టయితే నాకు ఇక్కడ హోవర్ చేసినప్పుడు ఇక్కడ నాకు ఏమీ చూపించట్లేదు. ఇక్కడ నేను ఇలా హోవర్ చేసినప్పుడు మనం సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యూజర్కి చూపించాలి అని అనుకుంటే మనకి టైటిల్ అనే అట్రిబ్యూట్ ఒకటి ఉంది, దాన్ని యూజ్ చేస్తే మనకి దాని మీద మౌస్ అనేది ప్లేస్ చేసినప్పుడు మనకి సమ్ ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో టైటిల్ అట్రిబ్యూట్ని యూజ్ చేయాలి. ఈ టైటిల్ అట్రిబ్యూట్స్ ఈ అట్రిబ్యూట్ అనేది మనం ఏ ట్యాగ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను అబౌట్ అని రాస్తున్నా, అబౌట్ పేజ్. నేను రీఫ్రెష్ చేయకముందు ఇక్కడ క్లిక్ చేస్తే నాకు ఏమి చూపించలేదు, కానీ ఇప్పుడు నేను రీఫ్రెష్ చేసి దీని మీద హోవర్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఒక బాక్స్లో అబౌట్ పేజ్ అని చూపిస్తుంది. అది ఎలా చూపిస్తుంది, టైటిల్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేయడం వల్ల చూపిస్తుంది. ఇక్కడ టైటిల్ ట్యాగ్ వేరు, టైటిల్ అట్రిబ్యూట్ వేరు. టైటిల్ ట్యాగ్ అనేది ఇక్కడ ట్యాబ్ యొక్క నేము, టైటిల్ ట్యాగ్ అనేది ఈ ట్యాబ్ యొక్క నేము, కానీ టైటిల్ అట్రిబ్యూట్ అనేది మనం దేని మీదైనా మౌస్ని తీసుకెళ్ళినప్పుడు మనకి యూజర్కి ఏమన్నా చూపించాలి అంటే ఈ టైటిల్ అట్రిబ్యూట్ని యూజ్ చేయాలి. టూల్ టిప్ని అంటారు, టూల్ టిప్ లాగానే ఈ టైటిల్ అట్రిబ్యూట్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకి మనం టైటిల్ అట్రిబ్యూట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇక్కడ టెక్స్ట్ కాకుండా ఏదన్నా ఒక ఇమేజ్ పెడితే యూజర్కి అర్థం కాదు ఇమేజ్ చూసినప్పుడు. కాబట్టి ఈ ఇమేజ్ మీద హోవర్ అయితే మనం ఎక్కడికి వెళ్తున్నామో యూజర్కి తెలియడం కోసం ఈ టైటిల్ అనేది అట్రిబ్యూట్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను టెక్స్ట్ని రాస్తే అదేవిధంగా ఇమేజ్ని కూడా రాసుకోవచ్చు ఇమేజ్ అని ట్యాగ్ని యూజ్ చేసి. సో అప్పుడు ఆ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే వేరే పేజ్కి వెళ్ళేలా మనం రాసుకోవచ్చు. సో ఇది యాంకర్ ట్యాగ్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.